మామూలులో చెప్తారు హైదరాబాద్ రింగ్ రోడ్ చంద్రబాబు వేశాడు, అతను ఇల రాజశేఖర రెడ్డి గారు వేశాడు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చంద్రబాబు కట్టాడు. సోనియా గాంధీ గారు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి వాళ్ళే ప్రారంభించారు. మా వాళ్ళు ఊళ్ళోకి వెళ్తే ఆయనే కట్టాడు అని చెబుతారు. రింగ్ రోడ్డు ఆయన ఇలా సెల్ ఫోన్ ఆయన కనిపెట్టలే పాప కనిపెట్టినాడు ఎవడు అమెరికాలో కనిపెట్టాడు. సెల్ ఫోన్ నేనే కనిపెట్టానని చెబుతాడు. కంప్యూటర్ ఈయన కనిపెట్టలా అది నేనే కనిపెట్టానని చెబుతాడు. ఇది ఎవడేది కనిపెట్టినా నేనే కనిపెట్టానని చెబుతాడు. కాబట్టి ఇటువంటి దొంగ మాటలో కళ్ళబొల్లి మాటలో రేపు చంద్రబాబు నాయుడు గారు ఏంటైనా ఆయన ఏంటో భరోసా అంటుంది ఏంటంటే బాబు భరోసా బాబు షూరిటీ మీ భవిష్యత్తుకి భరోసా అంట గ్యారంటీనా. ఆయనకి రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి బయటికి రావాలంటే నలుగురు వెళ్ళి షూరిటీ పెడతామని ఆయన బయటికి రావాల. బాబు షూరిటీ మనకే, ఆయన నలుగురు షూరిటీ పెడతా కానీ జైల్లో నుంచి బయటికి రావాలి. ఆయన 2019లో కానీ 2014లో కానీ 1999లో కానీ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో ఒకసారి మీరు చూడండి. ఆయన ఇచ్చినటువంటి ఏ వాగ్దానాన్నన్నా 10% 10 వాగ్దానాలు ఇచ్చి ఒకటి అమలు చేశాడన్నా కూడా ఆయనకి ఓటేయండి. ఒక్క వాగ్దానం రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పాడు. మేము వెళ్ళి మా నాయకుడిని అడిగాం చిత్తూరులో ఉంటే ఎట చేస్తామని, 80 లక్షల కోట్లు ఉన్నాయన్నాడు. మరి చంద్రబాబు నాయుడు ఎట చేస్తాడన్నా, అతను చేయడు అన్నాడు. అతను చేసినట్టే మనం చేద్దాం అన్నాడు. నేను రాజశేఖర రెడ్డి గారు రక్తం పొంచి పుట్టాను. నేను మా నాన్న క్రెడిబిలిటీ క్రెడిబిలిటీ అనేవాడు, ఆయన పేరు నిలబెట్టాలని చెప్పి నేను వచ్చాను. నా పదవి కోసం నా పేరుతో పాటు ఆయన పేరు కూడా తీసేటప్పుడు నేను రాలేదు. కాబట్టి నేను ప్రాణం పోయినా చెప్పను అధికారం లేకపోయినా ఇష్టం అన్నాడు. సరే డ్వాక్రా మహిళ రుణమాఫీ చేసేస్తానన్నాడు, అదన్నా చెప్పను అన్న. 5000 కోట్లు ఉంది అదేట చేస్తున్నాను అన్నాడు. మరి చంద్రబాబు ఎట చేస్తాడో అతను చేయడు. మరి మనం కూడా అదే చేద్దామంటే అధికారం కోసం నేను చేయను, ఇట్లా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చేటువంటి ఈ పదవి నా ఎడంకాలు గోరుతో సమానం. నేను రాజశేఖర రెడ్డి గారి కొడుకుని, నేను ఎట్టి పరిస్థితుల్లో నా తండ్రి పేరు తీసేసేటువంటి కార్యక్రమం చేయనని చెప్పాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక అబద్ధం చెప్పాలన్నా ఒక ఇచ్చినటువంటి మాట తప్పాలన్నా మీ అందరూ గుండెల్లో పెట్టుకున్నటువంటి రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా ఆయన పేరు పోతుందన్నటువంటి బాధ ఆలోచన ప్రతి నిమిషం కూడా ఉంటుంది. చంద్రబాబు అంటే అడ్రస్ లేన్నాడు, మామ పేరు చెప్పుకుంటాడు. బాబు పేరు ఎప్పుడని చెప్పుకోవడం విన్నారా? చంద్రబాబు నాయుడు నాన్న పేరు ఎప్పుడని చెప్పుకుంటూ విన్నాడు మా నాన్న పలానని? కాబట్టి అడ్రస్ లేన్నాడు, అబద్ధాలు చెబుతాడు. మీకు షూరిటీ అంటాడు, మీకు అది ఇస్తానంటాడు, ఇది ఇస్తానంటాడు, అన్ని ఇస్తానంటాడు. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు పేరు పెట్టాడు 2009లో, మీకు గుర్తుందా? ఆల్ ఫ్రీ బాబు అని గుర్తుందా? రాజశేఖర రెడ్డి గారు చెప్పాడు ఆల్ ఫ్రీ బాబు వచ్చాడని. ఎన్నికలప్పుడు చెప్పాడు అన్ని ఫ్రీ అని, ఆల్ ఫ్రీ బాబు వచ్చాడు, ఆల్ ఫ్రీ బాబు వచ్చాడని చెప్పి. కాబట్టి ఇటువంటి దొంగలనే నక్క జిత్తులనే ఒక్కనే ఓడించలేక ఒక పక్కన దత్తపుత్రుడిని పెట్టుకున్నాడు, ఒక పక్కన ఉత్తపుత్రుడిని పెట్టుకున్నాడు, ముందు పక్కన బీజేపీ వదినమ్మని పెట్టుకున్నాడు, వెనకాల కాంగ్రెస్ చెల్లెమ్మని పెట్టుకున్నాడు. ఎంతమందిని పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం వస్తున్నాడు. ఏమీ భయపడేటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా ఎంతమందితో కలిసి వచ్చినా 1000 గజాల 1000 అడుగుల గొయ్యి తీసి వాళ్ళందరినీ కూడా ఆ గోతులో పాతి పెడతాకి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 100 రోజుల్లో చంద్రబాబు నాయుడుతో పాటు చంద్రబాబు నాయుడు రక్తపుత్రుడిని దత్తపుత్రుడిని వదినమ్మని చెల్లెమ్మని అందరినీ కూడా ఆ వివిఎం బాక్సుల్లో బంధించి వాళ్ళని మీ అందరూ కూడా బంధించాలని చెప్పి కోరుకుంటూ, ఇంత లేట్ అయినా కూడా అందరూ వెళ్ళిపోకుండా ఉన్నందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ప్రాంతాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేయాలని చెప్పి వచ్చిన కాడ నుంచి ఈ రోజు వరకు ఆ గ్రామం లేదు, ఈ గ్రామం లేదు, ఆ కులం లేదు, ఈ కులం లేదు, ఆ మతం లేదు, ఈ మతం లేదు, ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు అని చెప్పి ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ కార్యక్రమం అందించారు. మైనస్ వచ్చినా ప్లస్ వచ్చినా ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యలను తీర్చడానికి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించారు. మీరు కూడా కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా,
తప్పకుండా మీకు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేశాడని చెప్పి మీరు భావిస్తే, మీ గ్రామానికి న్యాయం జరిగిందని చెప్పి భావిస్తే, మీ పిల్లల చదువులకో మీకు ఆర్థికంగా ఆయన తోడుగా ఉన్నాడని చెప్పి భావిస్తే, 124 సార్లు బట్టం నొక్కి 257,000 రూపాయలు ఈ రాష్ట్ర ప్రజల యొక్క పేద ప్రజల యొక్క ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వ సంపదను తరలించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు 124 సార్లు నొక్కినటువంటి బట్టను ఆయనే చెప్తున్నాడు. కాబట్టి ఆయన కోసం మీ అందరూ కూడా ఒకసారి బూత్కెళ్ళి 2 బటన్లు కనుక నొక్కినట్లయితే 2019లో మీరు దండించినటువంటి చంద్రముఖి ఆ బూత్లోనే భద్రంగా ఉండి శాశ్వతంగా ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పేడ విరగడైపోతుందని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ